వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ఎక్సైజ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తమ ప్రమేయం లేకుండా అభిప్రాయాలు తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం సెబ్ను ఏర్పాటు చేసిందని, ఎక్సైజ్ శాఖలోకి 70% సిబ్బందిని సెబ్లోకి పంపి తమ శాఖను నిర్వీర్యం చేసిందని ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేఏసీ నేత నరసింహం అన్నారు. గతంలో తప్పులు జరుగుతున్నట్లు తెలిసినా దాడులు చేసే అధికారం లేకుండా చేశారని, ఇకపై అక్రమాలు అరికట్టే విధంగా పనిచేస్తామని ఉద్యోగులు తెలిపారు. ఈరోజు మాకు పండుగ రోజు. 2020లో గత ప్రభుత్వము మా డిపార్ట్మెంట్ను అన్యాయంగా సెబ్ అని ఒక వింగును ఏర్పాటు చేసి మా అభిప్రాయాలను తీసుకోకుండా అన్యాయంగా దుర్మార్గంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి మా యొక్క స్వాతంత్రం పోగొట్టి మమ్మల్ని ఒక బానిస లెక్క చూసిన డిపార్ట్మెంట్ని ప్రభుత్వం వచ్చిన 2 నెలలలోపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎక్సైజ్ శాఖ మంత్రి రవీంద్ర గారు, అలాగే లోకేష్ బాబు గారు మా ఆవేదనను మా అభ్యర్థనను మన్నించి 2 నెలలలోపే మా డిపార్ట్మెంట్ని, పూర్వ డిపార్ట్మెంట్ని 2020 కంటే ముందున్న డిపార్ట్మెంట్ ఎలాగో ఎలా వాళ్ళు అన్యాయంగా మమ్మల్ని చీల్చేశారో అలాగనే సేమ్ డిపార్ట్మెంట్ని ఇవ్వడము నిజంగంటే మేము వారికి ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలో మేము చెప్పలేదు, మాటల్లో చెప్పలేదు. అందుకే ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్యులకు పలాభిషేకం చేస్తున్నాం. ఇది డిపార్ట్మెంట్ ఏకీకరణ దినంగా కూడా ఈరోజు ప్రతి సంవత్సరం ఈ రోజుని జరుపుకుంటున్నాం. నిజంగా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ని ఏదన్నా కానీ రిఫార్మ్ చేయాలంటే, సంస్కరణలు తేవాలంటే ఆ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్లని అసోసియేషన్లని తో ఒపీనియన్ తీసుకొని మంత్రులు ఉపసంఘం ఏర్పాటు చేసేసి దాని మీద ఒక కమిటీ వేసేసి ఐఏఎస్లతోనూ మంత్రులతోనూ చేసి ఒపీనియన్ తీసుకొని ఏదైనా అలా రిఫార్మ్ చేస్తారో అలా చేయకుండా మమ్మల్ని అన్యాయంగా చేసి మాకు లేనిపోని మాకు సంబంధించిన సబ్జెక్టులు ఇచ్చేసి దాంట్లో కూడా రిజిస్టర్ పవర్స్ లేకుండా అన్యాయంగా శాండ్ని గ్యాంబ్లింగ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఇచ్చేసి మాకు దాని రిజిస్టర్ పవర్స్ లేకుండా మా అనుభవం ఉన్న ఆఫీసర్లని ఎక్సైజ్ సూపరింటెండెంట్ నుంచి డిప్యూటీ కమిషనర్ అందరిని అధికారులు అందరినీ కేవలం జీతాలను డ్రా చేసే ఆఫీసర్లుగా చేసి ఎన్ఫోర్సింగ్లో సంబంధం లేకుని ప్రమేయం లేకుండా చేసి ఇలా అన్యాయంగా రకరకాల చెప్పుకుంటూ పోతే ఎంతో చెప్పచ్చు. అలా అన్యాయం చేసిన మా డిపార్ట్మెంట్ చెప్పుకుంటు గత ప్రభుత్వం చెప్పాము మేము ఇలా చేయడం తగదు, దీనివల్ల ప్రభుత్వ ఆదాయం గండి పడుతుంది, రెవెన్యూ తగ్గిపోతుంది, తర్వాత నాన్ డ్యూటీపై లిక్కరు, కల్తీ మద్యమము, సారా ఇవన్నీ పెరిగిపోయి ప్రాణ నష్టాలకు హాని జరుగుతుందని చెప్పినా కూడా గత ప్రభుత్వం మా విన్నపాన్ని వినలేదు పరిష్కరి